నూట యాభై ఒక్క సీట్లతో అత్యధిక మెజార్టీ ఇచ్చినా ప్రజలకు వైసీపీ ప్రభుత్వం సుపరిపాలన అందించాల్సింది పోయి కొన్ని వర్గాలకే మేలు చేకూరే విధంగా నడుచుకోవడం వ్యవస్థలో అస్తిత్వానికి దారితీస్తుందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నారు ప్రభుత్వం అరవై సార్లు కోట్లతో మొట్టికాయలు వేయించుకోవడాన్ని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు చక్కగా నూట యాభై ఒక్క సీట్లు వచ్చి అంటే నేను ఈ రోజు చెప్పే మాటను ఫస్ట్ మేము ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన మాట కూడా ఒకటే చెప్తా ఉన్నాను దేవరి నుంచి కూడా నూట యాభై సీట్లు వచ్చి ఇంత అత్యధిక మెజారిటీ వచ్చి చాలా బలమైన స్థిరత్వం ఇవ్వగలిగేంత శక్తి ఉంది శక్తి సమర్థత ఉంది ప్రభుత్వానికి అలా కాకుండా వాళ్ళకున్న బలాన్ని పొలిటికల్ వెండటా కోసం లేదంటే కొన్ని గ్రూపులకే పనిచేసి కొన్ని ఓట్ బ్యాంక్గా చేయాల్సిన అవసరం లేదు నిజంగా ఇది భగవంతుని ఇచ్చిన వరం వైసీపీకి దాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదని నా అభిప్రాయం అలాగే వాళ్ళు కూడా అంటే ఇన్నిసార్లు దాదాపు అరవై కేసులు పైగా ఈ హైకోర్టులో పోగొట్టుకోవడం కూడా ఇది వాళ్ళు ఒకసారి పరిశీలన చేసుకోవాలి తప్పు తప్పులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి దాన్ని ఇవన్నీ సరి చేసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది ఇప్పుడు ఎవరు వచ్చి కూర్చునే ఎలక్షన్స్ కావు ఇది ఉన్న ప్రభుత్వమే చాలా ప్రజలకు చాలా స్థిరమైన జీవన విధానం ఇవ్వాలి గత ప్రభుత్వంలో ఉన్న తప్పు అప్పులన్నీ వాళ్ళు సరిదిద్ది చేసే అవకాశం ఉన్నప్పుడు దాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోకుండా ఇది ఒక పొలిటికల్ వెండేటా కింద మారిపోతుంది అనేది నాకు ఆ భావన ఉంది